మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను మన ఛానల్లో చేయబోయే రెసిపీ వచ్చేసి పెసరపప్పు పాయసం అండి. పెసరపప్పు పాయసం చేస్తున్నాను. ఈ పెసరపప్పు పాయసం ఎలా చేయాలో ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. ఈ పెసరపప్పు పాయసం కోసం నేను 1 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. 2 కప్పులు బెల్లం తీసుకున్నాను. 1 చిప్ప కొబ్బరి సన్నగా ముక్కలుగా తరుక్కొని తీసుకున్నాను. కొంచెం జీడిపప్పు, ఎండు ద్రాక్ష, కొన్ని యాలకులు అండి. అలాగే కాచి చల్లార్చిన పాలు అవసరం అవుతాయి. ఈ పెసరపప్పు వచ్చేసి మనము ముందైనా నానబెట్టుకోవచ్చు, లేకపోతే అలాగైనా మనము ఉడికించుకోవచ్చు అండి. పెసరపప్పు ఫస్ట్ మనము వాష్ చేసి ఉడికించుకోవాలి. పాలు వచ్చేసి నేను కాగబెట్టేసుకున్నానండి. పాలు ముందే కాచుకొని ఇవి చల్లారి పెట్టేశాను. అలాగే పెసరపప్పు నేను 1 గంట ముందు నానబెట్టేశానండి. ఇప్పుడు ఈ పెసరపప్పు మనము ఉడికించుకోవాలి. పెసరపప్పు ఉడికించుకోవాలని చెప్పాను కదా, ఈ విధంగా నేను స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టానండి. మీరు ఏ పాత్రలో అయితే పెసరపప్పు పాయసం చేసుకుంటారో ఆ పాత్ర తీసుకోవాలి. నేను నానబెట్టుకున్న పెసరపప్పు ఈ వాండిల్లో వేసుకుంటున్నాను. ఈ పెసరపప్పును వచ్చి మనము మెత్తగా ఉడికించుకోవాలండి. 10 నిమిషాలు 15 నిమిషాలు టైం పడుతుంది. నేను నానబెట్టాను కాబట్టి కొంచెం త్వరగానే ఉడకొచ్చు. నానబెట్టుకోకుండానే మనం ఉడికించుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం పడుతుందండి. అందుకోసం నేను ముందే నానబెట్టాను త్వరగా ఉడకాలని. ఆల్మోస్ట్ పెసరపప్పు ఉడిగిపోయిందండి. 10 నిమిషాలు అవక ముందే మంచిగా ఉడిగిపోయింది. నేను నానబెట్టానని చెప్పాను కదా, నానబెడితే త్వరగా ఉడికిపోతుంది, అప్పుడు మనకు గ్యాస్ కూడా వేస్ట్ అవ్వదు. ఈ పెసరపప్పు ఇలాగే ఉడుగుతుండాలని ఏం చేయాలంటే, నేను ఈలోపు బెల్లం తీసుకున్నాం కదా 2 కప్పులు, ఆ బెల్లాన్ని మనము నీళ్లు పోసి కరిగించుకోవాలండి. 1 గ్లాస్ నీళ్ళు యాడ్ చేసేసి ఈ బెల్లం కరిగించుకున్నాం. చూడండి, బెల్లం అంతా కరిగిపోయిందండి. ఈ విధంగా మనము బెల్లం కరిగించుకోవాలి. నేను బెల్లం ఇప్పుడే యాడ్ చేయట్లేదు. కొద్దిసేపు పెసరపప్పుని మనం మిక్స్ చేసుకుందాం మంచిగా. పెసరపప్పు ఇలా మనము గట్టితో మిక్స్ చేసుకుంటూ ఉంటే మంచిగా మెత్తగా అయిపోతుందండి, సాఫ్ట్గా. మీకు అలా కుదరదు అనుకుంటే కూరగంటి ఉంటుంది కదా, కూరగంటితైనా బాగా ప్రెస్ చేసుకోవాలి. లేకపోతే పప్పు గుత్తితైనా, పప్పు రుబ్బుకునే గుత్తి ఉంటుంది కదా పప్పు గుత్తి, ఆ పప్పు గుత్తితైనా మనము ఈ విధంగా మిక్స్ చేసుకోవచ్చు అండి. నేను గట్టితోనే మిక్స్ చేస్తున్నా. ఇది బాగా ఉడికిపోయిందండి. మనం ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఇంకా సాఫ్ట్గా అవుతుంది. చూడండి, ఈ విధంగా నేను మొత్తం మిక్స్ చేశానండి సాఫ్ట్గా. ఇప్పుడు మనం బెల్లం నీళ్ళు ఇందులో వడగట్టుకోవాలి. ఇలా టీ వడగట్టే తీసుకుని ఈ బెల్లం నీళ్ళు మొత్తం ఇందులో వడగట్టుకుందామండి. ఇలా వడగట్టడం వల్ల ఏమైనా బెల్లంలో ఉన్న నలకలు ఇలాంటివి ఏమైనా ఉంటే మొత్తం ఇందులోనే ఉండిపోతాయి. బెల్లం నీళ్ళు వడగట్టిన తర్వాత బాగా మిక్స్ చేసుకుందాం మరలా ఒకసారి. పాలు, కాచిన పాలు చెప్పాను కదా నేను, కాచి చల్లార్చిన పాలు. నేను 1/2 లీటర్ ప్యాకెట్ తీసుకున్నానండి. అందులో సగం యాడ్ చేస్తున్నాను. సగం పాలు యాడ్ చేసి కొంచెం నీళ్ళు యాడ్ చేసి నేను ఆ పాలు కాచుకున్నానండి. 1/2 గ్లాస్ నీళ్ళు 1/2 లీటర్ ప్యాకెట్లో ఆ పాలు మొత్తం యాడ్ చేసేసాను. ఇప్పుడు గ్యాస్ హైలో పెట్టుకొని ఈ పెసరపప్పు, ఈ పాలు, ఈ మొత్తం మరలా ఒకసారి ఉడికించుకోవాలి. ఉడికేలోపు నేను పక్కన వేరే స్టవ్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ అవి వేయించుకుంటానండి. పచ్చి కొబ్బరి తీసుకున్నాను కదా, అవి కూడా వేయించుకోవాలి. ఆ పెసరపప్పు ఆ పాలల్లో ఉడికేలోపు మనము మరొక స్టవ్ వెలిగించి కొన్ని డ్రై ఫ్రూట్స్, ఎండు మనం తీసుకున్న పచ్చి కొబ్బరి వేయించుకుందామండి. నేను ఆయిల్లో ఫ్రై చేస్తున్నానండి, మీకు తెలుసు కదా నేను నెయ్యి తినను. మా వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్లో పాయసంలో వేడి వేడిగా ఉన్నప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తింటారండి. నేను చెప్తాను, నేను నెయ్యి వేసి చేస్తాను అంటే నువ్వు తినవు కదా అందుకోసం అని చెప్పి చెప్తూ ఉంటారు వీళ్ళు. నా ఒక్కదాని కోసం వీళ్ళకి నెయ్యి వేయకుండా చేయడం నాకు బాధగానే ఉంటుంది, కానీ వాళ్ళు వినరు. అందుకోసం నేను ఇంక ఇలాగే చేయాల్సి వస్తుందండి. మేము లాస్ట్లో నెయ్యి వేసుకుని తింటాంలే, నువ్వు ఇలాగే చేసుకో అంటారు. అందుకే నేను నూనెలో చేస్తున్నాను. నూనె కొంచెం హీట్ అయిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు పచ్చి కొబ్బరి నేను సన్నగా తరిగాను కదా, ఈ ముక్కలు యాడ్ చేసి వేయించుకుందాం. ఫస్ట్ కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుందాం. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోతే సరిపోతుంది. మనం వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇందులోనే జీడిపప్పు వేసుకొని వీటిని కూడా మనం ఫ్రై చేసుకుందాం. ఈ
కొంచెం ఫ్రై అయినప్పుడు మనము ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం వీటిల్లోనే. అంతే అండి, ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. అంతే అండి, వీటన్నిటిని తీసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం మరలా ఒకసారి పాయసం చూద్దాం. పాలల్లో పాయసం కూడా మంచిగా ఉడికిపోయిందండి. మనం వేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ వేసే ముందు మనము యాలకుల పొడి కొంచెం యాడ్ చేసుకుందాం. గ్యాస్ సిమ్లోనే పెట్టేసుకొని యాలకుల పొడి వేసిన తర్వాత ఫైనల్గా మనము వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్, ఈ ఎండు కొబ్బరి ముక్కలు ఇవన్నీ యాడ్ చేసుకుందాం. పచ్చి కొబ్బరి అండి, సారీ ఎండు కొబ్బరి అంటున్నా. ఇవన్నీ వేసి ఒక నిమిషం మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇవి వేసిన తర్వాత ఇంకా మనం ఏమి ఉడికించాల్సిన అవసరం లేదండి. ఒక నిమిషం మొత్తం మిక్స్ చేసుకుంటే సమ్మర్లో ఒంటికి ఎంతో చలవ చేసే కమ్మనైన పెసరపప్పు పాయసం రెడీ అయిపోయినట్లండి. చాలా చాలా మంచిదండి హెల్త్కి. మన బాడీలో ఉన్న హీట్ అంతా కంట్రోల్ అయిపోతుంది ఈ పెసరపప్పు పాయసం ఒక్కసారి మనం తిన్నామంటే. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది రిజల్టు. ఎవరైనా ఎండలో వేడితో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ పాయసం చేసుకొని తింటే మాత్రం మంచి రిజల్ట్ ఉంటుందండి. లాస్ట్గా మన ఛానల్లో నేను సగుబియ్యం సేమియా పాయసం పెట్టానండి. ఆ పాయసం కూడా మీరు, నేను కావాలంటే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, చెక్ చేసుకొని అది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లో సర్వ్ చేసి చూపిస్తానండి. చేసుకోవచ్చో చాలా మంచిదండి ఒంటికి మాత్రము. సమ్మర్లో నేను చెప్తున్నాను బెస్ట్ పాయసం అని చెప్పగలను నేనైతే. మీరు తప్పకుండా ట్రై చేయండి అండి. అలాగే ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈరోజు కొత్తగా మా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కమెంట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి.